ఏమనుకుంటానంటే చదివితే పాఠం ఒక్కటే చదివితే జీవితం వెళ్ళిపోతారు. మీ పాఠాల వల్ల మీకు తెలిసేది సైన్స్ అయితే సైన్స్, ఇంకా లెక్కలు అయితే లెక్కలు తెలుస్తాయి. కానీ ఉదాహరణగా ఈ లెక్కలు సమాజం లెక్కలు, ఈ జీవితపు లెక్కలు తెలియాలంటే సాహిత్యం కాదు, మంచి సాహిత్యం కాదు. ఇక చాలా సాహిత్యం వస్తుంది. ఆ చాలా సాహిత్యం అయిపోతుంది రామారావు తెలియదు కానీ ఆరాలు తెలుసు. అందులో కొమరం భీమ్ మీద పాట ఉంది, భీముడు అని వచ్చి అబద్ధం ఫారెస్ట్ చట్టం చేస్తే దాన్ని ధిక్కరించి ఆ ఈ జల్ జంగల్ మాది, ఈ నీళ్లు మాది, ఈ అడవి మాది, ఈ ఊరు మాది అనే విధానం
పోరాటం చేసిన వాడు, ఆ ఇంట్లో సాయం ప్రేమించడం, పిల్లలతో చేయడం, అబద్ధం. చారిత్రక పురుషుణ్ణి, చారిత్రక వీరుణ్ణి దుర్మార్గంగా అబద్ధంగా చేసి కోట్ల రూపాయలు పిల్లల దగ్గర. ఈ దుర్మార్గాలని మీరు నేర్చుకోవాలి. సాహిత్యం కావాలి. మీకోసం కష్టపడే తల్లిదండ్రులు అర్థమవుతారు. మీకోసం సమాజం కట్టే పనులు అర్థమవుతుంది. మళ్ళీ మీరు పెద్ద అయిన తర్వాత ఏం చేయాలో మీకు అది మాత్రమే. ఇవాళ మహానుభావుడు కాళీపట్నం రామారావు గారు ఒక రూపాయి కూడా సాహిత్యం మీద మీదనే చెప్పాలి. ఆయన టీచర్ గా పనిచేసిన డబ్బులతోటే తను జీవించాడు, తన పిల్లల్ని పెంచాడు తప్ప సాహిత్యం మీద వచ్చే డబ్బులు ముట్టుకోలేదు. ఇది మళ్ళీ ఆలోచించాడు. సాహిత్యం మీద రాస్తామే గాని ఆ కథ తాలూకా వస్తువు రైతు గురించి రాస్తాం. ఆ రైతు నివ్వాలి సమాజంలో మంచి ఒక సంభాషణ రాస్తా. ఏ సమాజం అయితే నీకు కథా వస్తువుని సంభాషణని సంఘటనల్ని చెప్పించవు దాన్ని ఒక చట్టంలోనూ రాస్తావు తప్ప దాన్ని పూర్తి హక్కులు సమాజానికి చెందవు. కనుక సాహిత్యం మీద వచ్చే డబ్బు కూడా సమాజానికి పెట్టాలని ఆయన కథా నిలయం పెట్టాడు. ఎప్పటికీ అసలు ఇల్లు ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఉద్యోగంలో జాయిన్ అవుదా అని హౌసింగ్ లోన్ పెట్టేస్తాం. ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు పోసేయాలి? ఇల్లు కట్టిస్తే బాగుంటుంది కదా. మాస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ పోసాడు తప్ప ఇల్లు కట్టుకుంటాడు. కథలన్నీ మొర పెడితే కథాన్ని ఇల్లు కట్టి కథా నిలయం ఈ లక్ష్యం వల్ల మనకి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. గొప్పది తర్వాత రాయలేదు ఆయన వెళ్ళేసాడు పాత అక్షరం కూడా రాయడం మానేసి రాసే వాళ్ళని ప్రోత్సహించాడు. చాలా మంది ఏంటంటే అదే రాసేయాలి చివరి వరకు చివరి వరకు చివరి అలవాట్లు కూడా తనకు వచ్చేయాలనుకుంటే ఆయన వాళ్ళు అనుకోలేదు. రాయాలి అర్థం చేసుకోండి, మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి అని తెలియజేస్తూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు శాఖ వారికి మీ అందరికీ నా కాళీపట్నం రామారావు గారికి చక్కగా వివరించడమే కాదు ఆల్రెడీ చాలా మంది మీరు అన్నట్టు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి సిక్కులు విద్యార్థి మీద, ప్రతి పౌరుడి మీద, ప్రతి అధ్యాపకులు అందరి మీద కూడా అవసరం. ఎందుకంటే మన ఊరి వాళ్ళని మనం ప్రోత్సహించడం మనం తెలుసుకోకపోతే మీరు ఏ సివిల్ సర్వీసెస్ కి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఈ శ్రీకాకుళం యొక్క గొప్పతనం ఏంటి అని అడుగుతారు. నేను ఏ గ్రూప్ ఇంటర్వ్యూస్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సో మనకున్న శ్రీకాకుళంకి ఏమైతే మనకి ప్రత్యేకంగా చెప్పు తెలుసుకున్నామో మనకు అందరికీ తెలిసింది. అరసవిల్లి ఒకటి చెప్తాము, అలాగే శ్రీకోపం ఒకటి చెప్తాము. ఎట్లా ఎలాగైతే ఇంపార్టెన్స్ ప్లేసెస్ ఉన్నాయో ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తులు కూడా అడుగుతారు ఎవరు అనేది. సో వాళ్ళ ఇంపాక్ట్ ఏంటి అనేటప్పుడు కూడా మీరు స్టూడెంట్ గా విద్యార్థులుగా మీ అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. మన వారి గురించి మన వారి గొప్పతనం గురించి అయితే సార్ చెప్పిన విషయంలో చెప్పారు. లెక్కల మాస్టర్ అంటే యాక్చువల్ గా సమస్య వచ్చేటప్పుడు దానికి సాధన వెతుకుతాం, సమస్యకి సొల్యూషన్ వెతుకుతాం. సో మన లెక్కల్లో ఏంటంటే ప్రాబ్లం ఉంటేనే సొల్యూషన్ ఉంటారు, సొల్యూషన్ తర్వాత ప్రాబ్లం ఉంటారు. కానీ మనకి ఇక్కడ కూడా అట్లాగే మాస్టర్ కి ఎక్కడి నుంచి వచ్చి ఒక సమస్య చుట్టూ ఉన్న సమస్య ఆ సమస్యలకి ఒక పరిష్కారం ఇవ్వాలి అంటే ఆయన చేతుల్లో తప్ప ఫైనాన్షియల్ అయితే చేయలేదు, ఊరు ఫ్యామిలీ అండ్ చుట్టూ అట్మాస్ఫియర్ లేదనేటప్పుడు ఇలాంటి కథల ద్వారా చాలా మందిని అవేర్ చేయాలని తపన. సో ఆ కథల ద్వారా వచ్చేవి ఇన్ని కథలు కాబట్టి అది అందరూ అర్థం చేసుకోవాలి. చుట్టూ ఉన్న పరిసరాలు చాలా మంది చూసి విడిచిపెట్టి వస్తారు. కానీ కార మాస్టర్ ద్వారా నేర్చుకుని కానీ ఆయన కథలో ఆవేశం భాగాలు ఎక్కువగా కనబడతాయని విన్నాను. కాబట్టి అది అందరూ అర్థం చేసుకోగలిగితే మన కార మాస్టర్ యొక్క అంతరం ఏంటి అనేది ఒక్కరికి అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్ మీరు వచ్చిన యొక్క వివరణ బట్టి కార మాస్టర్ గురించి ఆయన సాధించుకుంటున్న చెప్పిన విధానం బట్టి కళాశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్య అతిథి మన అందరికంటే బాగా కారా మాస్టర్ సాహిత్యం గురించి ఆయన రచన గురించి మనకి బాగా తెలిసిన వ్యక్తి ఈ రోజు మన ముఖ్య అతిథిగా ఏంటంటే ఆచార్య ధర్మల సింహన్న గారు. సార్ ని ఒక్క సభను ఉద్దేశించి మాట్లాడేసిగా కోరుతున్నాను. అదేవిధంగా మన వెబినార్ లో చాలా మంది మన ఎంత ఆన్లైన్ లో పెద్ద భక్తులందరూ ఆల్రెడీ అటెండ్ అయ్యారు. సార్ మీ అందరికీ కూడా మా యొక్క ఆహ్వానము, మనస్ఫూర్వక ఆహ్వానము. మరియు ఒక్క పావు గంటలో ఇది ముగించేశాక షెడ్యూల్ ప్రకారం చాలా మంది మనకి ఈ రోజు ఉదయకరణ సమయంలో మన అంతర్జాలంలో మాట్లాడటానికి మనకి
తాన మాజీ తాన అధ్యక్షులు తోటకూర ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే సినీ కేయ రచయిత పూర్ణచంద్ర గారు ఉన్నారు, అదేవిధంగా శ్రీమతి మంగపూడి రాధిక గారు రచయిత గారు ఉన్నారు సింగపూర్ నుంచి, అలాగే గంటాల గౌర్ నాయుడు గారు కవి కవి కంటర్ రచయిత, వీళ్ళందరూ కూడా ఈరోజు మనకి ఆన్లైన్ లో మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ముఖ్య అతిథి గారైన వర్మల సింహన్ గారికి ఆహ్వానిస్తాం. జనాభాకు భాషకు సంబంధించినటువంటి నెంబర్ వన్ పట్టబట్ట ప్రముఖమైనటువంటి హేతు అది ఈ జిల్లా వల్లే కవి ధర్మారావు గారు పట్టబట్ట ప్రపంచంలోనే ఒక కథకు రెండు అవార్డు పెట్టి కట్టిన అట్టాడు అప్పన్న ఆయన విఖ్యాత ప్రఖ్యాత కథా కథకుడు సుప్రసిద్ధ అవలాకారుడు ప్రఖ్యాతమైనటువంటి శ్రీపాదం అని ఏం చెప్పారంటే ఒక పెద్ద ఆయన గురించి లేదా గొప్ప ఆయన గురించి అందరూ కలిసి కూర్చొని మాట్లాడడం అనేది సంస్కారానికి సంబంధించి చెప్పాడు. కాబట్టి మనందరూ సంస్కార మధ్యలో ఈ అందరికీ నమస్కారం. చెప్పకూడదని నా అభిప్రాయం. కానీ ప్రపంచానికి సంబంధించిన విషయం తెలుసు. సాధారణంగా వచ్చిన కవిత్వం రాసిన వాడికి అవార్డులు రావు అని పిచ్చి కూడా చెప్పారు. కవిత్వం రాసినంటే ఉగాది ఒక సంబంధం, దాని ప్రకారానికి ఒక సంబంధం, దసరా ఒక సంబంధం, అలాగే కళాకారు సంబంధం. ఆ దృష్టి పిచ్చి గారు కథ రాసిన సంబంధం జరగదని వచ్చిన జరగదని చెప్పారు. మన కాయపడ్డ రామాల గారు బహుమానమైన కథ రాసేట్టుగా అందులో ఒక డజన్ చెప్తే మాస్టర్ ఈ భాషల గురించి మీ ఎవరు ఎవరైనా చదవాలంటే అసలు పాపులేషన్ సంబంధించి 500 మనకి 7 పేజీలు ఒక చిన్న బజార్లో ఉంది చదవండి. ఈ భాషకు తెలుస్తుంది ఇంతే కాదండి భాష ఈ భాష రాశారు ఈ భాష రాశారు అప్పటికి వచ్చిన కథ మారింది. దోపిడీ నిజ స్వరూపాన్ని బలముగా సాహిత్యపు ఎజెండాలోకి తీసుకురావడం కోసం నేను ప్రయత్నించా చెప్పారు.
పత్రం కళజామా అనేటువంటి ఆ రాసినటువంటి 30 వ్యాసాలు ఆ పుస్తకం అన్ని మొత్తం మిక్సీలో పెట్టి చూచు చేస్తే యజ్ఞం మీద ఒక వాక్యంలో మాట్లాడచ్చా మాట్లాడచ్చు ఏమన్నది ఆ యజ్ఞం అన్నకు బాగలేదు కొడుకుని నరికి ఆ వగైరా చూస్తాడు అది బాగులేదని చెప్పాడు. చాలా మందికి బాగుండదు, చాలా మందికి బాగుండదు. టేబుల్ వేసుకుని ఏసీలో ఉన్నవాడికి ఇవన్నీ బాధాకరంగా తాకి ఎత్తున మీద తాకి ఎవరి మాట వాడు చూస్తాడు. కాబట్టి ఆ దృష్టిలో హ్యాట్నింగ్ సోపన్, హ్యాట్నింగ్ సోపన్. తర్వాత ప్రముఖ కళాకారులు ఉన్నాడు కాబట్టి కథకులు ఒక కథలో సమస్య చెప్పి సమస్య కూడా పరిష్కరించాలని పక్కమంతా వాడు పరిష్కరించకూడదని ఆ మీనే మాట పడి పరిష్కరించుకుని పోవాలి. కుటుంబ ప్రముఖ కళా రచయిత కమ్యూనిస్ట్ మార్క్స్ రచయిత పూర్తిగా సమస్య చెప్పాలి, కొంచెం ఉంచాలి, పాఠకుడికి వివేకాన్ని విశ్వాన్ని కలుగు చేయడం కోసం ధ్యాన చేయకూడదు. ఈ విషయాన్ని గురుదాడ అప్పారావు గారు ధ్యాన చేయకుండా ఒకేనొక చెప్పు. ఇదే వారు ఇంతకుముందు రామస్వామి చౌదరి గారు ఆయన ఏమంటాడంటే అది పనికిరాదండి, సమస్య చెప్పాలి, పరిష్కారం చేయాలని ఆశిస్తే అలాగే పనికిరాదండి. నిబద్ధత కళ రచయిత ధ్యాన చేయాలి, దాని విషయం చెప్పాలి. ఒకే విషయం మీద అదే కమ్యూనిస్టులకి ఒకే భావం లేదు కాబట్టి రైటర్స్ కొన్ని చెప్తాడు కొన్ని చెప్పడు. మన రైటరు మన రామారావు గారు చాలా దాని పరిష్కారం చెప్పారు, అద్భుతమైన పరిష్కారం. ప్రముఖమైనటువంటి చావు అనే దానికి అద్భుతమైన పరిష్కారం చెప్పారు. ఆయన ఏంటి ఒక ఆమె చెప్పారు మీ అందరికీ తెలుసు కదా, ఎక్కువ దళితులకు సంబంధించినటువంటి కథ. చావు దళితులకు సంబంధించిన కథ. చనిపోతాడు ఆవిడ రాజానికి కళలు వగైరా హిందూ సంస్కారం కానీ వగైరా పట్టుబడతారు. ఏం చెయ్యాలి? ఒక యూత్తు వగైరా కలిపి ఆయన చేసి ఆశా బ్రహ్మాణం అనేటువంటి ఆచారం వచ్చేటువంటి పేరులో అది. అలాగనే రంగనాయకం గారు ఎక్కిన కథ మీద రాశారు, రామాయణం మీద విశ్వవర్చనం రాశారు. ఆ విశ్వవర్చనం ఏంటంటే మీ అందరికీ తెలిసిపోయింది, మసి పాడైపోయింది. రామాయణం మీద ఎవరు దూకినా మసిపోయి కారణం వాల్మీకి తీసుకున్నటువంటి పుస్తకం అద్భుతం, వ్యాసుడు తీసుకున్న పుస్తకం అద్భుతం. అందుచేతన ఎంతకాలమైనటువంటి అయినా అది బతికొనడానికి కారణం. రంగనాయకమ్మ గారు కొంచెం దూకుడుగా వెళ్ళారు యజ్ఞం మీద, ఆగ్రహం బాగులేదని ఒక ఆయన చెప్తుంది. తర్వాత యజ్ఞం కథ మీద కుటుంబ రావు కామెంట్ చేశారు. గురజాడప్ప రాసినటువంటి ఈ కథలో ఉన్నటువంటి పద మౌఢ్యం ఎలా ఉందో ఇక్కడ రాక్షసం ఏ నక్షత్రం ఇలాంటి నక్షత్రం అంత ఘోరంగా ఉన్నదని చెప్పారు. యజ్ఞం తర్వాత మేశ్వరు కథ రాశారు అదంతా దైవం బట్టి. ఇందులో ఆశా యొక్క స్కీల్ ఏమిటంటే ఒక అర్ధరాత్రి వేళ శ్రీరాములు అని అతని పాత్ర వాడి కళలోన మొత్తమంతా ఊహించుకొని అంతా డెవలప్మెంట్ పాత్రలు కొంచెం డెవలప్మెంట్ చేశాడు. అయినా ఇప్పటికి కూడా సమాజం బాగుపడలేదండి. మీ భయం, మీ విద్యార్థుల యొక్క భయం, ఈ భయం కథలో ఏంటంటే పాము వీళ్ళు పాము చెప్పకూడదని ఉంది చెప్పాలని కొంతమంది ఈ పాము భయపడతారని కదా మనం చూడదు పాము భయం కదా ఈ భయం అనేది ఇంకా సరిపోతుంది కదా ఈ విషయాన్ని తెలుసుకోండి. వీళ్ళ పెద్ద మాయ కాడు వీళ్ళ పెద్ద మాత కాడు ఆ భయం ఎంత ఉందో దాని పర్సెంటేజ్ ప్రకారం చూపిస్తుంది. పలాన దగ్గర ఉండడం ఉంటుంది, పలాన మార్గాల సభలో ఉండడం ఉంటుంది, పాపం ఎందుకు ఆ చెట్లో పాపకరం అలాంటి తీసుకోండి అని చెప్తారు. మీరు పూకట్టి పాతకి వెళ్తారు, పాతకి నుంచి వెళ్ళాలి 8 గంటల మార్గాల సభ కట్టేస్తారు. కాబట్టి 8 గంటలకి ఉండాలి తీసుకోండి. అదంతా అబద్ధం, అదంతా అబద్ధం. మాయ మతం మత మౌఢ్యంతో ప్రజలు లేదు రాజకీయ నాయకులు గ్రామం చేసుకుంటారని అనుకోండి. హింస హింస ఏమిటంటే అమ్మాయి ఉంటుంది పెళ్ళి అవుతుంది అత్తవారికి ఉంది కూలికి అవుతుంది అక్కడ కొన్ని కారణాల వలన బాల్యానం అయింది బాల్యం అయిపోతుంది బాధ పెడుతుంది. ఇక్కడ బాధలు బయట బాధలు బాధ పెడుతున్నాక ఇంత చెప్తాను అధ్యక్షం ఇలాగ ఎలా వచ్చింది అమ్మ అమ్మగారికి వస్తుంది అమ్మేమో ఆదరించడు ఊళ్ళో ఆదరించడు పెద్దమ్మ ఆదరించడు పక్క వాళ్ళు ఆదరించదు ఊరంతా ఆదరించడు ఇదంతా చేస్తారు.
అప్పుడు ఆ సంస్థ దానికి సంబంధించినటువంటి నిజానికి ఆ చిన్న పాప ఎలా బాధపడుతుందో చెప్తున్నటువంటి రామను బలవంతంగా చంపుకోవాలని రామను ఒక తల్లికి తన బిడ్డనుకోవడానికి అవకాశాన్ని కల్పించినటువంటిది కూడా కన్నీళ్ళు ఒక హింస ఇంకే దాని చేసినటువంటి హింస పేదరికం హింస మాత్రం ఈ పేదరికమే ఆ హింస రాష్ట్ర జిల్లాలో అద్భుతమైనటువంటి ప్రమాణమైన ప్రతి రాష్ట్రాల్లో అభినయ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నాడు విప్లవ వాళ్ళు ఉన్నాడు అక్కడ అక్కడ ఉన్నాడు అంతేకాకుండా రాష్ట్రానికి పాత్ర పెట్టేది తీర్పునటువంటి రాష్ట్రానికి పేరు చిన్న సామాజిక ఆర్థిక రాజకీయ ప్రభావం చూసేది కుట్రా పేరు మీద కుట్రా ఎవరి మీద కుట్రా నిమ్మల జాతుల మీద కుట్రా ఎవరి మీద కుట్రా బడి వర్గాల మీద కుట్రా అసలు ఇంతకీ కథలేమిటి ప్రజల పక్షాన ఉన్నటువంటి మనిషి మన నాయకుడు ఆయనే కాళీపట్నం రావాలని నేల కోసం అంత గందరగోళం ఏంటి నేల కోసమే గొడవ జరుగుతానే దానికోసం ఏదైనా చావు కూడా దళితులకు సంబంధించింది ఏదైనా అంతేకాకుండా శాంతి ఈ శాంతి ఏంటి మీరు శాంతిగా ఉండాలి అంటాడు వాడు పంటలు ఒకవేళ చేశారు అనకు నేను వచ్చింది వాడేదో అవన్నీ నేను చెప్పవలసిన అవసరం వాడే రామచంద్రం యొక్క రాముడి యొక్క నాటే వాడే ఖాళీ చేస్తాడు వాడే గొడవలు చేస్తాడు వాడే పులుసు వాడే పూర్తి కట్టాడు దాన్ని మా ముశాంతి అంటాడు తిప్పించాలంతా కట్టి వాడే తాత బాబా రాజకీయంతవరకు ఈ సమాజం బాగుపడదు అదే మన సమాజానికి చాలా ఎంత బాధపడ్డాడు ఒక రోజు ఒక రోజుకి పాటు ఎక్కడో తిరిగి రెండు కోసం వేస్తాడు ఇక్కడ మొత్తం ఎక్కడ అంతే అయిపోయింది ఆ తర్వాత పాపదం తక్కువ క్షోభ ఇది ఒంటరిగా నా బతుకునే తక్కడానికి అవకాశం లేక నన్ను చూసి డబ్బులు కానీ డబ్బులు అది పెద్ద ఎవరు చేస్తారు ఎందుకంటే ఆ బతుకు కూడా నా కళ్ళతో సంసారం చేసే అవకాశం లేకుండా సమాజాన్ని గురించి నాయకుడు ఖాళీ పట్ల రావాలి పాటలు ఎమ్మెల్యే ఎంపీ ఊరు పండ్లు నీరు వేస్ట్ అయిపోయి పలాయలు కదా మాకు ఇల్లు అక్కడ ఇల్లు అక్కడ ఇదేంటిది రిటైర్ అయ్యాక డబ్బులన్నీ కలిపి పెళ్ళం కడుతున్నాయి డబ్బులన్నీ కలిసి అపార్ట్మెంట్లో ఆ వీధిలో దుర్మార్గం అంటే ఆ వీధిలో ఇల్లంతా బాగుంది ఇంతేమో కరెక్ట్ ఉండదు ఎవడ కొట్టది ఆ వీధిలో ఒక వెద ఉంటాడు ఆడి ఆ వెదానికి ఫుల్ కరెక్ట్ మామూలు కరెంట్ కాదు ఇల్లుచుడు కరెంట్ ఇంట్లో కరెంట్ ఇక్కడ కరెంట్ బాగుంటుంది అలాగే స్నేహం స్నేహాలు బాగులేదు స్నేహం డబ్బు స్నేహము చాలా చక్కగా రాష్ట్ర రాజ్యాంగం నేను వాతావరణం చెప్పాను చాలా అభివృద్ధి రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర యాజకీయాలి రాష్ట్రానికి సామాజిక రాష్ట్రానికి ప్రతి తరగత ఆడవీకరించడానికి నడిచాను ఆయన గొప్పవాడు ఆయన మార్గంలో వెళ్ళాను ప్రాపంచిక సామాజిక దృక్పథాన్ని నాకు ఏర్పరిచిన నా గురువు మార్గంలో అతను కొన్ని రోజుల తర్వాత ఆ గురువులోనే ఒక క్వశ్చన్ కట్టలేదు గురువు పేరు మీద కాకుండా అప్పటికే తన కవాడం రావడం పేరు పెట్టే కావడం వలన గీత రావడం వలన ఆ కలవాడనే నా పేరు వచ్చింది కాబట్టి ఆ కథల వల్లనే నేను గొప్పవాడు అయ్యాను కాబట్టి ఆ కథ ఒక ప్రమాణమైన
అక్కడ కట్టాలని పెట్టారు. ఎంతకీ ఆ గురువుకి ఈయనకి పరిచయం ఎక్కడ ఏంటి? గురువు ఏంటి, ఈయనేంటి? అక్కడ కృష్ణారావు అని ఒక పాయింట్ వచ్చింది. ఆయన అమరాగారు కలిసి ప్రాపంచంగా అవలోచించి రాజశేఖర రాజాలు చాలా బాగుంది. ఆ తర్వాత రావడం చూశారు. ఆ తర్వాత విశాఖపట్నం ఒక నాటకం. ఆ నాటకానికి ఈ ఆయన తెలియక ఈయన, ఈయన తెలియక ఆయన ఇద్దరు కలిపి నాటకం. నాటకం ముందు ఇద్దరికి రెండు అలవాట్లు గాడి ఆపేసాడు. గాడి ఆపేసంటే అప్పుడు అందరూ ఏమనుకుంటుంది కాబట్టి స్మూత్గా ఒక అలవాట్లు ఒక ఆయనకి కాలకి ఒక ఆయన ఇద్దరు కలిపి నాటకం నాటకం ఇద్దరు బయటికి వెళ్ళి ఒకే చెప్పిన దగ్గర ఇది కాలాకెళ్ళి ఆయన సెక్రటరీ కోసం వచ్చి కలుసుకొని పరిచయం అయ్యి మనందరికీ వాళ్ళ ఇద్దరు పరిచయం వల్ల మనకి ఈరోజు ఎంత గొప్పటువంటి వ్యవహారం అంతా వచ్చింది. ఆ తర్వాత మరేనా తర్వాత ఈ మాస్టర్ ఈయన గొప్పవాడు అని పెట్టుకుంటే రాజ శాస్త్రి గారు ఇంగ్లీష్ వాళ్ళు తెలుగున్న వాళ్ళు ఆయనకిచ్చి చదివించి తాను కూడా చదివి ఇద్దరికి చాలా 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 అంతేకాకుండా రామ శాస్త్రి గారు నచ్చినా శాస్త్రి గారి ఇల్లు అనేటువంటి నా ప్రశ్నించవాలి నాకు దాన్ని కూడా మాస్టర్ తీసుకొని దాన్ని కూడా ఆయన వ్యవహారాలన్నీ చేశారు. అయితే రాష్ట్రాలు ఎక్కువ కాకుండా మీకు ఎంత విమర్శ వచ్చింది కదా రంగనాయకమ్మ గారు ఎప్పుడు ఎవరికీ ఎలాగా ఇళ్ళకపోతే అంత బాగుంటే కదా మీకు కూడా అలా జరిగింది దాని మీద వెళ్ళి సమాధానం చెప్తాడని మన విలేకరులు ఇప్పుడు ఆనకసార్ ఇద్దరు మన ప్రముఖమైన ఈనాడు బాగుపడే ఉన్నారు కాబట్టి సార్ సరదా కాదు సీరియస్ ఆనంద శాస్త్రి గారు చాలా కథల మీద తపస్సు రాశాడు మీకు సమాధానం చెప్పాలని పత్రికా అధిపతులు కొంచెం చేస్తున్నారు. అప్పుడు శాస్త్రి గారు ఏమంటారంటే అభిప్రాయం ఆయన దీనివల్ల మీకు ఏంటి అర్థమైంది ఎవడైనా మీ కథ మీద మీ నవల మీద మీ పాటల మీద మీ ఉపన్యాసం మీద దాంట్లో లెక్చర్ ఇస్తాం ఆశిస్తాం ఒక స్టూడెంట్ క్లాస్ బాగలేదు అంటే క్లాస్ బాగు ఇంట్లోంచి చెప్పవలసింది రాకుండా గురించి అంతేగా రాకపోతే వచ్చి చెప్తారు చిన్నపిల్లలు అనుకుంటున్నా దాని గురించి చెప్పకూడదు చెప్పాలి అంచుది రాదు ఇలాగైంది. ఆ తర్వాత భాషా కన్యాస్వామి చాలా బాగుంటుంది ఇక్కడ చివరిలో కుటుంబరావు మీకు శాస్త్రి గారి ఎవరైనా చెప్పండి కొన్ని పేర్లు చెప్పాడు కుటుంబరావు శ్రీపాదం అని చెప్పి చివరిలో ఒక మాట చెప్పాడు ఎవరు నేను ఎన్ని పేర్లు చెప్పినా రావి చేస్తే చాలా కథలు ఏంటి నిషేధంలో చాలా కథలు పడ్డాయి ఆ తెలుగు చాలా కథలు ఇప్పుడు అట్టాడ అప్పన్నాయుడు గారు మీకు ఆల్రెడీ చెప్పాను లేను ఆయన ప్రముఖమైనటువంటి కథలు ప్రఖ్యాతమైనటువంటి నవలాకారుడు అంతేకాకుండా అన్ని యూనివర్సిటీలు తెలంగాణ ఆంధ్ర అన్ని యూనివర్సిటీలు కారణమైనటువంటి మన అప్పన్నాయుడికి మనందరం తప్పకుండా ఇప్పటికే ఇప్పటికే చాలా ఎంపీ చాలా ఇంతకుముందు ఆ మీరు గారికి ఏమన్నారు తెలుగు కథానుకథంలో నుంచి వర్తమానంలోనికి ప్రాంతంలో నుంచి తెలుగు భాషలోనికి నడిపిస్తే అంతేకాక సమాజ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి పాయలో పాయను మంచిలో మంచును గ్రహించి విడమరిసే శక్తిని మాస్టర్ ఇచ్చారని అవమానమే చెప్పారు. ఇంతకీ మాస్టర్కి మంచి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన మర్చిపోయాడు ఆయన ఈ వ్యాసము ఈ పది నిమిషాలు ఇస్తారా అరగంట ఇస్తారా గంట ఇస్తారా అంత గంట మనుషులు కదా నేను రాసుకొని శాస్త్రి సాహిత్యము స్నేహం జీవితం నుంచి కథ నిర్వచించడంలో ఎంత గొప్పవాళ్ళు అని మొత్తం వ్యవహారాలు
పల్లెటూరులోనికి పట్టణంలోనికి పంచాయతీలోనికి తెచ్చినటువంటి మహానుభావుడు అని మాస్టర్ అని చెప్పారు. ఎంతలో ఎంతో రకాలుగా తర్వాత మాస్టర్ గారు రాజమండ్రి అందరికన్నా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అభిమానం చెప్పలేదుగా మిక్సీలో పెట్టింది అభిమానం బాగానే ఉంటుంది, తమ్ముడు ఉంటాడు బాగానే ఉంటుంది కూర్చున్నాడు, అంత కదంతా ఒకరికొకరు మాట్లాడు ఒకరికొకరు ప్రశ్నించుకుంటాడు, అభిమానం ఉంటారు కానీ బయటించు అయిపోయి అభిమానం. నేను మాస్టర్తో మాస్టర్ నాకు ముందుగా ఫోన్ చేశాను, మాస్టర్కి నేను అభిమానం ఫోన్ చేశాను. ఆ పేపర్లో ఏదో ఆలోచించి పెడితే ఈ సినిమా ఎప్పుడైనా వచ్చాను మా దగ్గర భాషగా చైతన్యం చేస్తాను మాస్టర్ ఎడిటింగ్. ఆ తర్వాత నా పుస్తకాలన్నీ మాస్టర్ విశాఖపట్నం లైబ్రరీలో ఏదైనా జరిగితే నేను వెళ్ళేవాడు మాస్టర్ కలిసేవాడు మాస్టర్. కానీ మన అధ్యక్ష గారు మేడం గారు ఒక విషయం అలా చెప్పారు, ప్రతి ప్రతి మీటింగ్ లో నా జర్నింగ్ లో కానీ స్టార్టింగ్ లో కానీ మధ్యలో కానీ ఒక విషయం చెప్పాడు, నాలా ఎంత పేరు రాబడడానికి కారణము నా కథలు. అయితే నేను తీసుకున్న పుస్తకం నా చుట్టుపక్కలదే, కొత్తది ఏమీ కాదు. నా రచన, నా శిల్పము, నా సంభాషణ, నా సంఘటన, సన్నివేశము ఇవన్నీ వలన మీ అందరికీ బాగుండదని కాబట్టి ఇదంతా కథల విశేషం. ఇక కథల యొక్క అర్థం చెప్పాలంటే అది గుర్తుపడదు. అలా కథనం, పాత్రలు, సంభాషణలు, రంగాలు, శీర్షికలు, తెంపు, భాష, శైలి, శిల్పము, మాండలికాలు, సామెతలు, జాతీయాలు వగేరాలు అన్ని రాసుకోవచ్చే కాబట్టి డిగ్రీలు మాత్రమే చెప్పారు. అందరికంటే చక్కగా నాకు నచ్చింది రాష్ట్ర యొక్క విశ్వరూపాన్ని చూపించినటువంటి ప్రొఫెసర్ చేపూర్ రామారావు యూనివర్సిటీ ప్రొఫెసర్, లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్. ఆయన కూడా కారావచనములో ఉండవు, అయితే కారా మాస్టర్ వచనములో నిసర్గ సౌందర్యం ఉంటుంది. విశ్వనాథ శాస్త్రి సాహిత్య లక్ష్యాన్ని విస్తరింపజేయడానికి పాటుపడిన ప్రముఖ కథకుడు కాళీపట్నం రామారావు. మీకు నమస్కారం, మేడం గారికి నమస్కారం, తెలుగు డిపార్ట్మెంట్ నమస్కారం, సుబ్బారావు గారికి నమస్కారం. నాన్నగారు కాళీపట్నం రామారావు గారి నమస్కారం. ఉపన్యాసం 37 పేజీలు కూడా లేదు, 4 రోజులు పెట్టి ఇదే పేరు లేదు. నేను ఎక్కడ స్వార్థం ఉంది, నా జిల్లా నా కాలేజీ, లేకపోతే నేను కూడా తప్పించుకుంటూ కానీ నాకు అవకాశం ఉంది. కారణ కారణ కలిసి నా కసిగా మీకు మొత్తం అంతా చెప్పాలని నా చెయ్యక మరొక విషయం. ఇదంతా భయం భయంతోనే చెప్పాను. కారణం ఏంటంటే కారణ కథలు తెలుసు, వ్యక్తిత్వం జీరో జీరో. ప్రముఖ కవులు, మహాకవులు, సుప్రసిద్ధ కవులు, విఖ్యాత కవులు ఉన్నాడు, వాడి పుస్తకం తీసుకుంటే 100 మార్కులు, వ్యక్తిత్వం తీసుకుంటే 0 కూడా పెట్టకూడదు. ఏదైనా లాటిన్ భాష కాబట్టి హలో దేనికోసం అనేది, సాహిత్యం ఎవరి కోసం, సమాజం కోసం. సమాజం ఎవరి కోసం, మన కోసం. పత్రికలు ఎవరి కోసం, సమాజాన్ని చూపిస్తాం. కొన్ని మన రామమూర్తి పంతులు గారు ఎక్కడి నుంచే ఉద్యమం వచ్చింది, ఎక్కడి నుంచే బాణ శాస్త్రి, యాదవ వెంకటరాయ శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యం, పానుగండి, ఇలాంటి 20 భాష చైతన్యమూర్తి ప్రపంచ భాషావేత్తలు కొనియాడు. దీన్ని బట్టి మీకు అర్థమైందా వివరాలను ఎంత గొప్పతో. విమర్శకుడు చాలా గొప్పవాడు అని ఎప్పుడు అనుకోకండి. ఇంత చెప్పానా, చిమ్మలి పట్టణ రామారావు గారికి పాదాన్ని వందనాలు. మీకు నమస్కారం. 96 ఏళ్ల వయసులో ఆయన మంచం మీదే ఉన్నారు.
అదృష్టం ఏంటంటే చాలా కాలం నుంచి ఆయనతో సన్నిహితంగా జీవించాం, చాలా నేర్చుకోవడానికి ప్రయత్నించాం. నేర్చుకోగలమంటే చాలా కష్టం. వాళ్ళ కుర్చీలో ఆయన ఏమి నడిచే పని కూడా లేదు, నడవలేదు. ఒక వాచి ఉంది, వాచి ఆగిపోయి ఆగిపోతే గొప్పగా ఏం నేశారంటే ఇలా 2 రోజుల నుంచి ఆగిపోయింది, ఎవరు చెప్పినా బ్యాటరీ బ్యాడవన. మీకు ఇప్పుడు ఎందుకండి ఆ వాచి? మీరేమైనా స్కూల్కి వెళ్ళి పాఠం చెప్పాలా, లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళాలా? ఎందుకు ఆ వాచి లేకపోతే మీకు ఏమి దినచర్యమా? ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను, ఎందుకంటే పట్నం రామారావు మాస్టర్ గురించి అయితే అందులో సార్ చెప్పిన మాస్టర్ ఎంత ఆవేశపూరితంగా చెప్పారో, మన మాస్టర్ రాసే కథల్లో ఉన్న ఆవేశం కూడా అంతగానే కనబడింది. ఎందుకంటే ఎంతగా స్టడీ చేయకపోతే ఆ కథల్లో ఆ మాటలు ఆ ఆవేశం అవి మనకి కనిపించవు. కాబట్టి అందులో చాలా ఉన్నాయి, మాస్టర్ చెప్పినట్లు నింద, కుట్ర అండ్ చాలా కథలు చెప్పారంటే ఇవన్నీ రిలేటెడ్ టు సొసైటీ, అంటే మన చుట్టూ ఉంటున్న అంశాలు సార్ అన్నట్టు మన చుట్టూ కనబడుతున్న విషయాల్నే చిన్న చిన్న కథలుగా ఆయన వివరంగా అల్లుతూ మన చక్క కథలు అనేది చేయడం చాలా అది అందరికీ రాదు ఆ ఆర్ట్ మాస్టర్ కానీ. అయితే దాని గురించి వివరించిన ప్రతి ఒక్క దాని గురించి చక్కగా అందరినీ యాక్టివేట్ చేస్తూ అందరినీ నవ్విస్తూ చక్కగా వివరించిన మన ముఖ్య అతిథైన సిమ్మన మాస్టర్కి, కళాశాల తరఫున, విద్యార్థుల తరఫున, అందరి తరఫున మీకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఆ భావాలు ఎన్నవి మాకంటే ఆ చదువులో మీరు అన్నట్టు కవి ఉంటేనే విమర్శకులు ఉంటారు. సో అందులో మీరు ఆ విమర్శకులుగా ఎన్నో లోపల లోతుగా దాన్ని స్టడీ చేస్తే గానీ అందులో భావాలు, అందులో ఆవేశాలు, అందులో అభిమానాలు అన్ని కూడా మనకు తెలియవు. సో అలా అన్నిటినీ కొద్ది తెలుసుకున్న వ్యక్తిగా మీరు ఈ మధ్య ఈ మా మధ్య ఉండటం అది నిజంగా మాకు. సో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సమావేశానికి ఆన్లైన్ లో అటెండ్ అయిన మరొక ముఖ్య అతిథి తానా మాజీ అధ్యక్షులు తోట ప్రసాద్ గారు కూడా మనతో పాటు ఉండడం ఆహ్వానం పలుకుతున్నాం సార్. కాలేజీ తరఫున అందరి తరఫున కూడా మీకు హృదయపూర్వక ఆహ్వానము కళాశాల తరఫున. సో చివరిగా మన పరిస్థితి అంటే ఆన్లైన్ అది స్టార్ట్ అయ్యేలోపు చివరికి వచ్చేసాము. అయితే సభ మీద అందరికీ అవకాశం కల్పించలేకపోతున్నాము, అందుకు మన్నించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సమయం చాలా, ఇప్పుడే చెప్పాను సార్ 1 అవర్ మాట్లాడాల్సింది, 10 మినిట్స్లో మొత్తాన్ని ముగించారు. అయితే సార్ చెప్పే వివరంలో ఒక్క విషయం ఏంటి అంటే రావి శాస్త్రి గారు. సో రావి కవి విశ్వనాథ శాస్త్రి గారు పుల్నేమ్ అనుకుంటా, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. సో అట్లా మెలిగారు అనేది ఎక్కువగా మాస్టరు దృష్టి పెట్టి ఆయనతో పాటు నేను కూడా ఇట్లా నడితే సైడ్ చేయాలి, దాన్ని పాజిటివ్ ఏది ఉంటే దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ప్రతి విషయాల్లో నేను చెప్పేది అదే. కాబట్టి ప్రతి వ్యక్తిలోని మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆ భావాల్ని మనం కూడా ఆలోచించగలిగితే ఇట్లాంటి ఉన్నతమైన వ్యక్తులుగా తయారవడం అనేది మన ఆదర్శంగా తీసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ముఖ్య అతిథిగా మనకి విచ్చేసి చాలా విశాఖపట్నం నుంచి మన అంటే శ్రీకాకుళం జిల్లా వాసి అయినప్పటికీ విశాఖపట్నం నుంచి కార్యక్రమానికి విచ్చేసి మనతో ఆయన యొక్క ఉద్దేశాన్ని షేర్ చేసుకున్నందుకు కళాశాల అందరి తరఫున మరొకసారి వెలమల సిమ్మన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ఇప్పుడు సన్మాన కార్యక్రమం, ఎందుకంటే చాలా సమయం ఎక్కువైంది కాబట్టి మన కారా మాస్టర్ గారి అబ్బాయి సుబ్బారావు గారికి ఈరోజు మనం సన్మాన కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ కాళీపట్నం సుబ్బారావు గారు, అలాగే కథానిలయం సెక్రటరీ గారు శ్రీ దాసరి రామచంద్రరావు గారు కూడా వచ్చారు ఈరోజు. సో వెల్కమ్ సార్, వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అందరూ ఆన్లైన్ లో జాయిన్ అయిపోయిన మా అందరికీ లింక్ పంట మన ప్రిన్సిపల్ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘన ప్రసాద్ గారు వాటిని నిరంతరము విస్తరింపజేస్తున్నటువంటి ప్రోత్సాహకారి తోటకూర ప్రసాద్ గారు,
అమెరికాలో అధ్యక్షుడు ఉస్మాన్ గాంధీ ఉస్మాన్ డల్బను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటినటువంటి గొప్ప నాయకుడు. దశాబ్ద కాలానికి పైగా విజయల సాహిత్య విభాగపు వ్యవస్థాపకులు. ప్రస్తుతము తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహణగా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్లో అధ్యక్షునిగా మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక చైర్మన్ గా